ఇంకోసారి మళ్ళీ రాకూడదు ఇక్కడికి ఇంకోసారి మళ్ళీ రాకూడదు మీ చెప్పండి ఇంకోసారి రాకూడదు ఓకే చూశారు కదా వీడియో మతలో నిజంగా ఏం తప్పు ఉందని ఆయన అది చదువుకోండి తప్పు ఉంటుంది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఏంటి అసలు అదొకటి ఫస్ట్ చెప్పండి మనం ఆ బ్రదర్ని అడగ ముందు 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 అయ్యారు ఏమంటారు చూద్దాం మీకు దాన్ని మీరు ఏమంటున్నారు ఆయన ఎవరైతే ఆయన ఏం చెప్పాడైనా చెప్పండి మీరు మీరు ఇళ్లలోకి వచ్చి మతం మారండి అని చెబుతున్నారు కాబట్టి ఆయన ఇళ్లలోకి వెళ్ళకుండా రోడ్డు మీద ఆపాడుకుండా అదే సార్ ఒక కాలనీకి వచ్చిన అంటే వెళ్ళమా ఓకే కదా కాబట్టి ఇళ్ళల్లో కాదండి ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారో మీరే చెప్పాలి సార్ ఇప్పుడు మనం గ్రామంలోకి పోవాలంటే రోడ్డు పొంటి పోవాల్సిందే కదా మరి పోతాము గ్రామంలోకి రండి సార్ పూర్తిగా ఆ రోడ్డు నుంచి ఇంటికి పోవాలంటే మరి ఓ రోడ్డు ఏదో రోడ్ లో పోల్సిందే కదా ఓ ఇంటికి పోవాలంటే మరి అట్లా ఆ వీధిలోకి వచ్చి ఆ వీధిలో వాళ్ళను మారుస్తున్నారన్న ఒక ఉద్దేశంతో అతను ఏం చేశాడు ఆపేశాడు వాళ్ళను వీధిలోకి వచ్చి కరపత్రాలు ఇస్తే మార్చేసినట్లేనా అది అందులో అట్లే ఉంది సార్ మీరు మారండి అని కరపత్రాల మారండి అని ఎందుకుంటుందండి నమ్ముకుండా ఉంటుంది అమ్మ అవు చెప్తుంది కదా ఏమి చెప్తాము ఇప్పుడు మీరు నన్ను ఫస్ట్ టైం చాలా పిలవడము ఇక్కడ నుంచి నా దగ్గర అలాంటి పత్రాలు వచ్చినప్పుడు దాసి పెట్టి మరీ సార్ వచ్చి నేను చూపిస్తాను నా దగ్గర ఇప్పటిదాకా వాటిని పట్టించుకోలే ఎందుకోసం అంటే నేను కింద చెప్పారు కదా ధర్మం రక్షిత రక్షిత అనే సిద్ధాంతంలో ఎవరు పాప మాల వదిలేసిన పేపర్ కానీ ఇప్పుడు సార్ మీరు మాట్లాడుతున్నారు ఆ పేపర్లను తప్పకుండా నా దగ్గర దాసి పెట్టి మంచిగా పుస్తకా తయారు చేసి తీసుకొచ్చి మీకు అప్పయ ఆ పేపర్ల నాకు నా దగ్గర ఇచ్చిన కూడా మీరు సెలవును యేసుక్రీస్తుని నమ్ముకోండి ఉంటుంది మీరు మారండి మీరు అంటే మారండ మతం మార్చుకొని చెప్పారు సార్ మతం మార్చుకోవాలి అదే అంటే ఇప్పటిదాకా నేను ఆ జాగ్రత్త పరచలేదు మీరు ప్రింట్ చేసి తీసుకొస్తే తప్ప అట్లా ఎవరు ప్రింట్ చేయండి లేదు లేదు చెప్తున్నాను మాట్లాడుతున్న జోక్ గా మీరు ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయము విహెచ్పి కార్యాలయం ప్రింట్ చేస్తే తప్ప ఎవరు అలాంటి ప్రింట్ చేయరు మీరు కాదండి మీ నా ఉద్దేశంలో మీరు కాదు క్రైస్తవ ద్వేషాల గురించి మారుతున్నారు ఇరవై నాలుగు ఇరవై 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 మూడు పదిహేనులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మత ఇరవై మూడు లో ఉంది అంటే మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టి వస్తారు వాడు మీ మతంలో కలిసినప్పుడు మీ కంటే ఎక్కువగా నరక పాత్రునిగా వాడిని చేస్తారు అని ఉంది అక్కడ అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడే చెప్తున్నాడు శాస్త్రులారా పరిశీలారా అని మాట్లాడుతున్నాడు అంటే యూదా మతాన్ని కూడా తప్పుగా వక్రీకరించి బోధించేటటువంటి వారి వక్ర శాస్త్రీ శాస్త్రులు పరిశీలు బోధించినటువంటి వక్ర మతంలోనికి కలుపుకునేటటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు యూదా మత గ్రంథాన్ని పాడుండదు విషయం చెప్పండి స్త్రీల వెంట అలా పడటం కరెక్ట్ తప్ప ఇది చెప్పండి చాలా తప్పే తప్పే చాలా వెంట తప్పు చాలా చక్కగా చెప్పారు ఇంకోటి స్త్రీలు అన్న ఇదా మనం మన సనాతన ధర్మం నేర్పించింది ఇంకొకసారి ఇంకొక సార్ ఇంకొకసారి ఇంకొక అతను ఏమంటున్నాడంటే స్త్రీల వెనకాల పడుతూ ఆ మీ మతంలో మీ బైబిల్లో ఇలా ఉంది తండ్రితో కూతులను పడుకోమని అని ఉంది మీరు పడుకుంటారా అని అడుగుతున్నాడు అని అట్లా అడగొచ్చా అండి అట్లా అడగొచ్చా అట్లా అడగచ్చా అట్లా అడుగు నేను అలాంటి పదజాలన్నీ నేను నా నోటితో నేను పలకలేను మీరు అలాంటిది చెప్పిన నేను ఏం పలకటానికే కష్టం అనిపించే మీరు మాతో మా స్త్రీలతో ఇలాంటి రోజు అంటూ ఉంటే మేము ఎలాంటి క్షోభలో ఉంటాం అంటే ఇది నా ప్రశ్న యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని ప్రలోభ పెట్టడం అంటారా భయపెట్టడం అంటారా ఈ క్రిస్టియని భయపెట్టలేదు ప్రలో నాకు నాకు అన్ని మతస్థుల వారు నా దగ్గరకు వస్తారు నేను అన్ని మతస్థుల వారిని ఆస్వా పిలుస్తాను రమ్మంటాను నేను చెప్పేది ఒక్కటే మీరు భగవంతుని నమ్ముకోండి భగవంతుని ఏ రూపం అనేది అది మీ ఇష్టం కదా మీరు ఒకటి అన్నారు విగ్రహారాధన తప్పని అది కరెక్ట్ కాదు మీరు అనలేదండి నేను చదివే బైబుల్లో ఉండొచ్చు అయితే మా గురువు నేర్పించాడు ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు అలాగే నాకు గురువు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నేను మాత్రమే దేవుణ్ణి మీరు విగ్రహముల జోలికి వెళ్ళొద్దు నా విగ్రహం కూడా పెట్టుకోవద్దు అని చెప్పాడు క్లారిటీ ఉంది అర్థం ఉన్నది మరి అలా చెప్తే ఈ సమస్య ఎందుకు వస్తాయండి అయ్యో ఇలాగే రాదు సార్ అలా ఇంకో చిన్న మాటకి వరకు పది పదిహేను శాతం మాత్రమే మీలాగున్నారు నూటికి ఇరవై డెబ్బై శాతం ఎలా ఉన్నారంటే అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది సార్ తొంభై కోట్ల హిందువుల్లో పది పర్సెంట్ మంది మాత్రమే మీలాగుంటే మిగిలిన వాళ్ళతో నేను ఎంత క్షోభకు గురు అవుతాను నేను చెప్పితే నాకే ఆలోచించండి నేను ఎంత క్షోభకు గురవుతాను సార్ తొంభై కోట్ల మందిలో పది పదిహేను శాతం మాత్రమే మీలాగా అందరినీ కలుపుకునే వాళ్ళు మిగిలిన ఆ డెబ్బై కోట్ల మంది నన్ను ఏ దృష్టి కోతున్న వాళ్ళు ఎందుకంటారు అనట్లేదు ఎవరైతే మతం వాళ్ళు మతం మార్పిడి చెయ్యమని బోధన చేసే వాళ్ళని దూషణ చేస్తున్నారు తప్పితే మత మార్పిడి చెయ్యమని ఎవరు బోధన నా మాట పూర్తి ఎవ్వరూ చెయ్యరు రెండు నిమిషాలు మీరు మిథ్య అదొక మాయా రెండు నిమిషాలు వినండి రెండు నిమిషాలు వినండి మతం మార్పిడి చేయమని ఎవరైతే బోధిస్తున్నారో ఎవరైతే అంటున్నారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి వాళ్ళు చేసిన వాక్కులు తప్పితే మిగతా మంచి వాళ్ళకు నువ్వు దేవుడిని నమ్ముకో ఏ దేవుడు అనేది నీ ఇష్టం నీకు సంబంధం లేదండి దేవుడిని నమ్ముకో యేసు నేను నమ్ముకున్నా నువ్వు నమ్ముకో అని చెప్పడం తప్ప ఇప్పుడు మీరు డైరెక్ట్ గా అడుగుతున్నాను తప్ప తప్ప అయితే ఉదయాన్నే ఎందుకని ఉదయాన్నే మా ఇంటి ముందు శుక్లాంభరం విష్ణు శశివర్ణం శిశు చతుర్భుజం అని పెడతారు పెట్టకూడదు కదా పెట్టకూడదు కదా అట్లా ఒకవేళ అది తప్పైతే ఇది తప్పైతే అది కూడా తప్పే కదా అందరం ఎవరి మాత్రం వాళ్ళ ఇష్టం ఉదయాన్నే ఆరు గంటలకు మా ఇంటి ఎదురుగా బ్రహ్మమురారి సురార్చిత లింగం నేను ఇంట నన్ను మత మార్పిడి చేస్తున్నాడు నేనే మనం తరిమి కొట్టట్లేదు సార్ మీరు యేసు ప్రభు నమ్ముకున్నాను మీరు నమ్ముకోండి అన్న దానికి అదే బ్రహ్మమురారి పాటకు ఏమైనా సంబంధం ఉన్నదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్ ఉదయం లేస్తాని మాకొక టీ దాన్ని ఏమంటారు బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక మంత్రం నేర్పించారు గవర్నమెంట్ స్కూల్లోనే అందరూ కట్టిన టాక్సుల్లోనే ఇలా చేతులు పెట్టుకొని మేము ఓం బ్రహ్మార్పణం బ్రహ్మావిని బ్రహ్మాత్మ బ్రహ్మనామొదం బ్రహ్మైవతేన గంధవ్యమ చదువుతాం చదివి తిన్నాం ఇప్పుడు దీన్ని ఏమంటారు మతం మార్పిడిందామా వద్దన్నాం వీరు చదువుకున్నాను నేను చదువుకున్న నా స్కూల్లో నేను చిన్నప్పుడు నా మైండ్ లో నాకు ఇప్పటికి కూడా ఆ శ్లోకాలు గుర్తు ఉన్నాయి భారతదేశంలో హిందూ స్కూల్స్ కాబట్టి అదే చెప్పారు హిందూ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అందరూ ఉంటారు బోధిస్తారు సార్ ఒప్పుకుంటున్నారు ఏమని స్కూళ్లలో హిందుత్వం బోధిస్తాం స్కూళ్లలో హిందుకు ఇంకేం బోధిస్తారు సార్ మరి మత మార్పిడి కదా మరి సార్ హిందుత్వానికి మారిస్తే తప్పు ఆఫ్రికాలోకి వెళ్లి హిందువులుగా మార్చడము పరిపూర్ణ ఆనంద చేసింది తప్పేనా పరిపూర్ణ ఆనంద చేసిన మత మార్పిడి తప్పేనా ఆయన వెళ్లి రష్యాలో మత మార్పిడి చేశాడు ఆయన వెళ్ళి యుఎస్ లో మత మార్పిడి చేశాడు సత్యసాయి బాబా చేసింది మత మార్పిడి తప్పేనా ఈ వది మమ ఇలా ఇరుకురబడతమేం చేయలేము ఎవరొకటి మాట్లాడాలి మీరు పెట్టిన స్టాండర్డే నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను అడిగేది భారతదేశం కోసం మాత్రమే తప్ప మాట్లాడతాను ఆ దేశం కోసం మాట్లాడను పెట్టిన స్టాండర్డే నేను అడుగుతున్నా చెప్తే బయట దేశం నేను ఇంతరకు పోలేదు ఒక ధర్మం వేరే దేశానికొక ధర్మం మంచి భారతదేశంలో మంచి వేరే దేశంలో చెడు అయిపోతుంది భారతదేశంలో ఉన్న చెడు వేరే దేశంలో మంచి సార్ ఆ దేశముది మన ఇద్దరికి సంబంధం లేదు ఎందుక కదా సార్ భారతదేశంలో చంపినా భారతదేశంలో చంపినా తప్పే అమెరికాలో చంపినా అలక్క కాదు అలగేది ఏంటంటే వేదాల ప్రకారం అయితే కాదు వేదాల ప్రకారం అయితే కాదు మనం దాని గురించి మాట్లాడుకుందామంటే మాడుకుందాం గోవులు చంపి తినడు గోవిందులే చేశారు వేదాల్లో దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కదా మీ ఇంద్రుడికి అతి ప్రియమైన భోజనం అది ఏమర్ సర్ సరే దాని గురించి మాట్లాడుదాం సబ్జెక్ట్ అయిపోతుంది ఏంటంటే మంచి చేడలు అన్నవి విశ్వవ్యాప్తములు మంచి చేడలు మంచి చేడలు అన్నవి విశ్వవ్యాప్తములు స్త్రీలు వచ్చి ఒక ఒక వారు నమ్మిన బోధన చెప్పేటప్పుడు వచ్చి ఒక పాశవికంగా వాళ్ళను వెంబడించడం సార్ వాళ్ళను పాశవికంగా వెంబడించడం అనేది భారతదేశంలో అయినా తప్పే అమెరికాలో అయినా తప్పే ఆఫ్రికాలో అయినా తప్పే ఇది నేను ఇచ్చే స్టేట్మెంట్ మీరు ఏమంటారు రెండో విషయం పర్మిషన్ అడుగుతున్నారు ఏంటి పర్మిషన్ నా మతం గురించి నేను చెప్పుకోవడానికి పర్మిషన్ అవసరం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అవసరం అయితే ఉదయాన్నే మైక్ పెట్టేదానికి పర్మిషన్ కావాలి ఉదయాన్నే పెట్టే మైక్ ఎందుకు పర్మిషన్ లేదు సార్ ఉదయాన్నే మీరు పూర్తి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉండి మీరు మైక్ పెట్టుకోండి క్రిస్టియన్ క్రీస్తుమద పదాలను అది తప్పలేదు మైక్ కాదు సార్ అందరికి వినిపించే దట్టు పెడతాం కదా నేను ఏమంటా అందరికి చర్చిలో మైక్ పెట్టండి సార్ తప్పలేదు చర్చిలో మైక్ పెట్టి కూడా మీరు ముడి కదా కరెక్ట్ కాదు చర్చిలో పెట్టి మైక్ చర్చిలో మైక్ పెట్టకూడదు అన్న వీడియో వేద్దామా అది చట్టం చట్టంకు సంబంధించింది మనకు సంబంధించింది ఇక్కడేమో చట్టం వస్తుంది అక్కడేమో మంచి రాదు ఎట్లా సార్ ఇది ఇది తప్పు కదా ఇక్కడ చట్టం రావట్లే చెప్పాలంటే ఇప్పుడు ప్రకారం మాట్లాడితే కూడా అంటే ఇప్పుడు భారతదేశ రాజ్యాంగ ప్రకారం కేవలం ఇళ్లలో మాత్రమే చెప్పుకోండి చర్చిలో మాత్రమే చెప్పుకోండి అని లేదు అక్కడ అవును భారతదేశంలో ఎక్కడైనా ఎవరు నమ్మినా మాతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునే చట్టం మాట్లాడే ఉంది కదా ఆ అధికారం ఉన్నప్పుడు దాని చట్టంలో కొట్లాడితే క్రైస్తవుల క్రైస్తవులు వెళ్ళి హైందవులను బలవంతంగా ప్రలోభ పెట్టి మతం మారిస్తే అది తప్పు అది ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన నేరము దానికి ఒక శిక్ష ఉంది అని అనుకుంటున్నారు ఏం శిక్ష ఉంటుంది లేదండి బాగులేదండి ఆహా అంటే ఒకవేళ అట్లాంటిదే నేరం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే పరిపూర్ణ నన్నకు ఏమి నేరం ఏమి శిక్ష చేద్దామని అడుగుదాం అనుకున్నా కానీ మీరు అక్కడనే క్లోజ్ చేశారు నన్ను ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనంతపురం కొన్ని ప్లేసెస్ని వాళ్ళు తీసుకొని పేదవాళ్లకు ఒక జత బట్టలు ఒక పూట భోజనం పెట్టి తిరిగి గర్వాపసి అమ్మఒడిలోకి అనే ఓ పథకాన్ని తీసుకొచ్చాడు ఆయన సో ఆయన చేస్తుంది ఏమన్నాను హిందూ దేశం కాబట్టి హిందువులుగా ఉండడంలో తప్పు లేదు మార్చడంలో తప్పు మార్పిడి చేస్తే తప్పు లేదు అదేనా మీరు అనేది ఆఫ్రికా ఆఫ్రికాలో హిందువు మార్చడం తప్పు ఆఫ్రికా ఆఫ్రికా దేశం హిందూ దేశం కాదు నేనేమంటున్నానంటే 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 లేకపోతే క్రైస్తవ భావజాలం ఉన్నవాడు ఏమంటాడంటే అమెరికాకి కెళ్ళి హైందవ్యం చెప్పండి అంటాడు ఎవరు అంటాడు బైబిల్ తెలిసిన వాడు అమెరికా హైందవ్యం చెప్పండి ఆఫ్రికాకి వెళ్ళి హైందవ్యం గురించి చెప్పండి మోడీ గారు చెప్పండి భగవద్గీత అలాగే భారతదేశంలో కూడా మిగిలిన ధర్మాలను గురించి చెప్పే అవకాశం ఇవ్వండి అంటాడు దీన్ని ఏమంటామంటే మనం సమానత్వం అంటాం సౌభ్రాతృత్వం అంటాం సామ్యవాదం అంటాం మన మన రాజ్యాంగం ఇచ్చేటటువంటి ఇది నేనంటాను కానీ మీరేమంటున్నారు అని అంటే మీరు అక్కడికెళ్లి చెప్పద్దు అంటే హిందువులను మీరు అక్కడికి వెళ్ళి చెప్తే తప్పంటున్నారు ఇక్కడున్న వాళ్ళను మాత్రం మీరు మత మార్పిడి చేయండి తప్పు లేదు అని అంటున్నారు హిందు కాదు క్రైస్తవులు క్రైస్తవులు హిందువు మార్పి హిందువులను క్రైస్తవులుగా మార్చే వాళ్ళని తప్పు అని అంటున్నాను క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు హిందువులుగా మారిస్తే సార్ క్రైస్తవు ఇష్టం సార్ అంటారు మారిస్తే ఎలా మారుస్తారు సార్ మరి క్రైస్తవులు ఎలా మారు ఫస్ట్ హిందూ దేశం నుంచి క్రైస్తవ మారండి కాబట్టి జన్మతహా నుంచి క్రైస్తవుడు కాదు మధ్యలో హిందువుల నుంచి క్రైస్తవతను మారాడు కాబట్టి అతను మళ్ళీ మార్చుకుంటున్నాడు మీకు ఎలా సార్ పంతొమ్మిది వందల పదికి ముందు హరిజన గిరిజన హిందువులుగా మారుస్తారు తప్పే క్రైస్తవులను హిందువులుగా మార్చడం మాత్రం లేదు మొట్టమొదటి సెన్సెస్ కు ముందు క్రైస్తవ్ అంటే హరిజన గిరిజనులుగా ఎవరైతే గాంధీ గారు ఎవరినైతే పేర్కొన్నారో వాళ్ళని అస్పృశ్యులని గిరిజనులని ఎవరినైతే పిలిచారో వాళ్ళెవ్వరూ కూడా హిందువులు కాదు అన్నటువంటి సెన్సెస్ సెన్సెస్ లో హిందువులుగా ఇంక్లూడ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు భారతీయ సమాజం నెంబర్ వన్ నెంబర్ టూ ఇది చరిత్ర సార్ కావాలంటే మీరు తిరగేసుకున్న నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మళ్ళా మాట్లాడతారు ముందు దానికి ముందు బౌద్ధులను హిందువుల కిందికి లెక్క వేయలేదు ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని థాయిలాండ్ మొదలు వరకు ఈ కింద సిలోను పైన సియామ వరకు ఉన్నటువంటి బౌద్ధులు ఎవరిని కూడా హైందవ్యంలోనికి వేయలేదు ఏమి అలాగే అంటే బౌద్ధులైపోయారు దళితులు అయిపోయారు తర్వాత గిరిజనులు అయిపోయారు ఓకేనా ఇప్పుడు ఎంత శాతం ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళక పదిహేను వీళ్ళకి పదిహేను ముప్పై శాతం వీళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మాంతరణకు కనుక గురి కాకకుండా ఉంటే అంటే బౌద్ధులు ఎవరు ధర్మాంతరణకు గురి కాకుండా ఉంటే హైందవ్యం మిగిలేదు నాలుగు శాతం పోని పదిహేను డిస్కౌంట్ ఇరవై శాతం మిగిలిన వాళ్ళందరూ ఎట్లా మారినట్లు సార్ ఏ మతం నుంచి మారినట్టు ఒకవేళ ధర్మాంతరణ జరిగితే ఆ లెక్కన వీళ్ళు వెలికి ఎక్కకో బుద్ధిజంకి వెళ్ళాలి హిందుత్వం ఎందుకు రావాలి మూల నివాసులు బుద్ధిజంలోకి వెళ్ళాలి సరైన పాయింట్ వస్తే మాట్లాడతా లేదు సార్ హిందూ దేశం అనేది తప్పకుండా మత మార్పిడే వీళ్ళు చేసేది కూడా మత మార్పిడే అది తప్పైతే ఇది తప్పే